ఇయర్స్ బంగ్లాదేశ్ మరో పాకిస్తాన్లో తయారవుతుంది అంటే కొన్ని ఘటనలు చూస్తూ ఉంటే అవునని అనిపిస్తూ ఉంది బట్ అక్కడ ఉన్నటువంటి ప్రధాని షేక్ హసీనా చెప్తుందని ప్రకారం అయితే ఛాన్సే లేదు మేము కాపాడుకుంటాము హిందువులని అని చెప్తా ఉన్నారు పాకిస్తాన్ కాబోతున్న టర్మ్ కూడా అందుకే వాడే హిందువుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి మొన్న దసరా ఉత్సవాలకు సంబంధించి ఈ చిట్టగాంగ్ డివిజన్ కుమిల్లా అనే ప్రాంతంలో దుర్గామాత మండపం దగ్గర మరి ఎవడు నోరు జారేడు ఏంటో తెలియదు వేరే ఒక మతాన్ని కించపరిచినట్టుగా మాటలు వచ్చాయట దాంతో ఇంక అవతల వాళ్ళు రెచ్చిపోయారు ఇక ఇటు అటు గొడవలు ఇది ఎంత దూరం వెళ్ళే కొన్ని మండపాలను దాదాపు కూల్చేశారు దేశవ్యాప్తం గొడవలైన ఇమ్మీడియట్గా ప్రధాని షేక్ హసీనా సీరియస్ అయ్యారు ఎవరైనా సరే దుర్గామాత మండపాల జోలికి వెళ్తే ఊరుకునే లేదు ఎవరైనా సరే అరెస్ట్ చేస్తామని చెప్పేసి అన్నారు ఓకే సరే స్తబ్దుగా ఉన్నారు ఇక ఈలోపు మరల ఇప్పుడు ఈసారి ఎక్కడ మాజీపరా అని చెప్పేసి ఒక ఏరియాలో అరవై ఆరు హిందూ గృహాల మీద దాడి చేశారు అందులో ఏకంగా ఇరవై గృహాలని దగ్ధం చేశారు అంటే తగలబెట్టేశారు అరవై ఆరు గృహాలని ధ్వంసం అందులో ఇరవై గృహాలను వచ్చేసి తగలబెట్టేశారు అంటే అసలు ఏం జరుగుతుంది ఇమీడియట్గా మన భారతదేశ అధికారులు మిగతా వాళ్ళు కూడా ఏంటి అసలు ఏం జరుగుతుంది ఏంటండి మైనారిటీలుగా ఉన్నటువంటి హిందువులకి రక్షణ లేదు అదని చెప్పి గట్టిగా మాట్లాడితే లేదు లేదు నేను అనేదాన్ని ఉన్నాను ప్రజలను నేను కాపాడుతాను భారతదేశం ప్రతి కూడా భయాందోళనలు గురి కావద్దు అండ్ ఇక్కడ హిందువులు సేఫ్గా ఉన్నారు అండ్ భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు కూడా సేఫ్గా ఉండేలా చూడండి అన్నారు ఒకసారిగా ఫ్యూజ్ ఎగిరిపోయింది వాళ్ళకైతే ఇదేంటి ఇష్టూ అన్నారు అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే బంగ్లాదేశ్ అధికారులు గతంలో ఈ బాబ్రీ మసీద్ విషయంలో కూడా ఆ తర్వాత జరిగిన కొన్ని మత కలహాల విషయంలో కూడా భారతదేశంలో మైనారిటీలు వదిలేసి మెజారిటీ ఉన్నటువంటి వాళ్ళ మీద దాడులు జరిగాయి కదా ఈవెన్ మైనారిటీ వాళ్ళ మీద దాడులు జరిగాయి కదా అంటే మతపరమైనటువంటి గొడవలు రేజ్ అవుతాయి కదా అన్నమేలో చెప్తుంది ఆమె అంటే బంగ్లాదేశ్లో దాడులు జరుగుతుంటే ఎందుకు అవుతాయి అన్నప్పుడు దర్ ఇస్ ఛాన్స్ కదా కాబట్టి బంగ్లాదేశ్లో జరుగుతున్న అల్లర్లు ఏవైతే ఉన్నాయో మా దేశానికే పరిమితం అనే కంట్రోల్ చేస్తా ఒకవేళ ఇవి ఏ కొంచెం లిమిట్స్ కనుక క్రాస్ చేస్తే ఆటోమేటిక్ కొంతమంది మనోభావాలు దెబ్బతి లేదంటే రాజకీయ ప్రయోజనాల కోసమో లేదు అన్నప్పుడు లేనిపోయినప్పుడు అహంభావంతోనో వేరే వారి మీద దాడులు చేసే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి భారతదేశంలో కూడా అని చెప్పేసి అంటున్నారు చూసారా ఇమ్రాన్ ఖాన్ కానీ అంటూ ఉంటాడు వరే మీ దేశంలో ఏం జరుగుతుందో భావతి అంటే కాశ్మీర్లో ఏం జరుగుతుందో ముందు చూడండి అంటాడు నెమ్మదిగా ఆ కోవులకి ఏం కూడా ఎంటర్ అవుతా ఉందా అంటే ఏం చెప్పలేం బట్ ఆమె మీద ఒక మంచి గౌరవం ఉంది నాకు ఈవెన్ ప్రపంచ దేశాలకు కూడా బంగ్లాదేశ్ ప్రధాని అంటే మంచి గౌరవం మన ప్రధాని మోదీ గారు కూడా ఆమె మంచి సన్నిహితురాలే ఫ్రెండ్లీగానే ఉంటూ ఉంటారు స్పెషల్ మామిడికాయలు కూడా మనం పంపారనమాట బట్ ఈరోజు బంగ్లాదేశ్లో ఆ రకంగా హిందువుల మీద దాడులు జరుగుతూ ఉన్న దుర్గామాత మండపాలు మనం కూల్చేశారంటే కొంతమంది చిల్లరగాళ్ళు కొంతమంది మత ఛాందస్వాదులు కొంతమంది దుర్మార్గుల వల్లే కొంతమంది దేశద్రోహుల వల్ల అక్కడైతే ఆ రకంగా అయితే జరిగాయి ఖచ్చితంగా వారినైతే మేము అరెస్ట్ చేసి కఠినంగా శిక్షిస్తామని చెప్పేసి ఆమె అయితే హామీ ఇచ్చారు అండ్ మిగతా చోట్ల దాడులు దొరకుండా కాపాడుతున్న వాళ్ళు అంటున్నారు బట్ అవైతే కంటిన్యూ అవుతూనే ఉన్నాయి భారతదేశం కూడా గమనిస్తూనే ఉంది ఖచ్చితంగా అవి త్వరలో ఆగాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను